విజయం సాధించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సరునాన డివిజన్ 19వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అభివృద్ధి కొరకు ఎల్లవేళ కృషి చేస్తానని తెలియజేశారు. నమస్కారం. నేను ప్రతి ఒక్క డివిజన్ సరునగర్ డివిజన్ 19వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభివందనాలు. దానితో పాటు నా తోడు వాళ్ళు ఎంతో ఆశీర్వదించి మాకు ఒక మార్పు కావాలి, మాకు పని చేసే వాళ్ళు కావాలి అని వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి ఓటేసి వాళ్ళ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నానండి. చాలా మటుకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఫ్యూచర్లో కూడా ఎంతో కష్టపడి అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మేము 3300 మెజారిటీతో గెలిచామండి. ఇద్దరు మంత్రులు పనిచేసారు మా మీద, ఒకటి జగదీశ్వర రెడ్డి, ఒక మంత్రి అక్కడికైనా వచ్చి నా డివిజన్లో కూర్చున్నాడు, అక్కడ మకాం వేసి కూర్చున్నాడు. ఇలా ప్రజలందరూ ఒక గట్టి సమాధానం ఇచ్చారు. దానికి తోడు సప్తేంద్ర రెడ్డి, ఇద్దరు మంత్రులు పనిచేసిన డివిజన్ని గెలిచడం అంటే ఈరోజు చాలా గర్వంగా ఉన్నాం. ఈ గెలుపు మాది కాదు, ఈ సర్నా డివిజన్ ప్రజలందరిది గెలుపు. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది. గెలుపుకి ఏం దోహదం చేసినాయి మీకు? ఎన్నో ఎన్నో లేదు, ఎన్నో ఫ్యాక్టర్స్ దోహదం చేసినాయి. అంటే మీరు అన్నట్టు దుబ్బాక ఒకటి మాకు హెల్ప్ అయింది. వాస్తవం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ డే బై డే గ్రాఫ్ పెరుగుతుంది ఖచ్చితంగా. 2023 కాదు, దానికి ముందు వచ్చే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నాగరికసభలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయం. అట్లే మన 2023 సంవత్సరంలో తెలంగాణలో 100 సీట్లతో మా ప్రభుత్వం రావడం కూడా ఖాయం.